ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు నగరం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులుస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇరవైన జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని పురస్కరించుకుని వచ్చే భక్తులకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ ఆవరణలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం అమ్మవారి దర్శనానికి 8 లక్షల మంది భక్తులొచ్చారని, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్థానికులు భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే కళ్యాణ వేదిక ప్రాంగణంలో భక్తులు వీక్షించేలా 5 LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్ని అందుబాటులో ఉంచటం, శానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఎన్ని కోట్ల రూపాయల ఖర్చులైనా పర్వాలేదు, కళ్యాణం బ్రహ్మాండంగా జరగాలని, బోనాలు బ్రహ్మాండంగా జరగాలని, ఏ పండుగ జరిగినా కానీ మన సాంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తం కావాలనేటువంటి ఉద్దేశంతో మీరు చూస్తే ఫెస్టివల్స్ వినాయక చవితి కానీ లేకపోతే శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి కానీ మాంకాళి జాతర కానివ్వండి, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈ నెల 20వ తారీఖున మరి ఉన్నది. రెండోది 21వ తేదీన అమ్మవారి రథం ఊరేగింపు ఉంటుంది. అయితే లక్షల మంది వస్తారు కాబట్టి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ప్రికాషన్స్ తీసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారం. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 10 లక్షల రూపాయలతో చేపట్టిన శాశ్వత క్యూ లైన్ల నిర్మాణ పనులకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఆలయ పాలక మండలి ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. శాశ్వతంగా నిర్మించే క్యూ లైన్ల ద్వారా ఏకకాలంలో దాదాపు 5000 మంది క్యూలో ఉండే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని తలసాని వెల్లడించారు.